Finally, Suman TV. Dakkar katte vachche sam. Ippadu kaase pattu. Vlog kada manchi highlight vachche sam. Okay. Asal okay vishayam cheppuna. First YouTube Suman TV lo start chesindi. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరదోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురుజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారికి కాల్ చేసిన మరి నా సమస్యను కనుక్కుంటున్నాను. ఛానల్ వీక్ షో ఐడియాస్ అండ్ లాక్స్ అండి. సో ఫైనల్గా చూసారు కదా తమిళ వచ్చేసి మీకు తెలిసిందే. సో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడికనేది కూడా మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఇక్కడ సర్ప్రైజ్ అయితే ఏం లేదు. అండ్ ఇది ఇప్పుడు మేము అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎవరెవరు అంటే మా చెల్లే, తర్వాత మా హస్బెండ్ అండ్ పిల్లలు అండ్ ఫుల్ అంటే ఫ్యామిలీ ఇంటర్వ్యూ అనమాట. ముందు మా తమ్ముడు ఉన్నాడు చూడండి, వాడు రాడు రాడు అంటే కనుక వాడు బలవంతకి సొంత హాయ్ చెప్పు, హాయ్ కూడా చెప్పు, హాయ్. సో ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము, ఓకేనా? అండ్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము, బట్ నేను అండమాన్ ఉన్నాను కాబట్టి కుదరలేదనమాట. ఇంకా హైదరాబాద్ ఎలా వచ్చాను కాబట్టి ఇప్పుడైతే ఇంకా వెళ్ళబోతున్నాము. అయితే సెట్కి వచ్చాము. ఇక్కడ నుంచి మేకప్ అయిన తర్వాత వేరే దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఇదిగోండి మా చెల్లె వాళ్ళు. ఏ వీక్షు, వీక్షు చూడండి, ఇదంతా మెట్రో ఇదిగోండి హైదరాబాద్. సో ఇంకా ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నేను కొంచెం మేకప్ అండ్ హెయిర్ స్టైల్ వేసిన తర్వాత ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి. అప్పుడు వరకు తిరగాలి అనమాట, చూస్తూ ఉంటాం. సో ఇంతకుముందు చూపించాను కదా, అది వచ్చేసి సెట్ అనమాట. అంటే మనకి సుమన్ టీవీలో చాలా సెట్స్ ఉంటాయన్నమాట. మేము చేసింది వేరేది, అది జస్ట్ శాంపిల్ పీస్కి నేను అయితే చూపించాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మేకప్ అనమాట. సో ఫస్ట్ అసలు నాకు మేకప్ అంటేనే ఇష్టం ఉండదు. సింపుల్గా నేను ఒక్క ఐలైనర్ లేదంటే లిప్స్టిక్ మాత్రం పెడతాను. కానీ ఇంకా షూట్ కాబట్టి ఇంకా ఫుల్ మేకప్ అయితే వేశాను. నేను అప్పటికి చెప్పాను లైట్ మేకప్ అనేసి. సో ఇదైతే జస్ట్ లైట్ మేకప్ అని అంట, బట్ నాకైతే అస్సలే సెట్ కాలేదు. నిజంగా చెప్తున్నాను, నాకైతే నిజంగా సెట్ కాలేదు. ఒక్కసారి మేకప్ వేసిన తర్వాత మా హస్బెండ్ చూసేసి ఫుల్గా తిట్టేశారు, బట్ నాకు సెట్ అవ్వలేదన్నమాట. అందరికీ అంటే రెగ్యులర్గా వేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ చూడగానే బాగుంటుంది, బట్ నాకు మాత్రం న్యాచురల్గానే ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు అనుకోవచ్చు నీకు అసలు సెట్ కాలేదు అనేసి, నిజంగా నాకు మాత్రం అస్సలే సెట్ కాలేదు. మళ్ళీ మీరు కామెంట్ చేయకండి, ఎందుకంటే చాలా ఓవర్గా అయిపోయింది. బట్ తను అయితే బాగా వేస్తున్నారు మేకప్ అంతా, బట్ నాకు మాత్రమే సెట్ కాలేదు. ఎందుకంటే మనం మేము వేసుకోం కదా. సో హెయిర్ స్టైల్ కూడా నేను ఎప్పుడు పఫ్ మాత్రం వేసుకుంటాను, అందులో నేను సైడ్ కట్ అట్లా వేసేసి. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వేస్తున్నారు. అండ్ ఇది ఓన్లీ 1 అవర్ పట్టింది అనమాట మేకప్ అంతా కూడా చేసేసరికి. సో ఫైనల్ లుక్ ఎలా ఉందనేసి చూడండి. మేకప్ అయితే అయిపోయింది అనమాట. ఏంటి ఎట్లున్నా అని చెప్పు. ఇంకా అక్కడ నుంచి అయితే వేరే దగ్గరికి సెట్ దగ్గరికి వెళ్ళి ఫైనలీ సుమన్ టీవీ దగ్గరకి అయితే వచ్చేసాం. ఇప్పుడు కాసేపట్లో అయితే ఇంటర్వ్యూ, ఇక్కడ అందరం రెడీగా వచ్చాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి అసలు ఒక విషయం చెప్పనా, ఫస్ట్ యూట్యూబ్ సుమన్ టీవీలో స్టార్ట్ చేసింది మీ సిస్టర్తోనే స్టార్ట్ అయింది. అవునా?
ఫస్ట్ ఫ్యామిలీకి ఇంకా చేద్దాంలే అనేసి అనుకున్నాము అందరు కూడా. ఎందుకంటే ఒకసారి ఇలా ఒక ప్రోగ్రామ్ అంటే పెద్ద అయిన వరకు కూడా పిల్లలు గుర్తుంటుంది కదా అనేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. బట్ వాళ్ళైతే 1 మినిట్ మాత్రం కూడా అసలు ఉండలేదన్నమాట, ఊకి అల్లర్ చేస్తున్నారు. సో అందుకోసమే పిల్లల్ని పక్కన పెట్టేసి మా ఇద్దరిని మాత్రమే ఇంక ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇంక క్వశ్చన్స్ అలా అడగడం జరిగింది. ఇంకా వాళ్ళైతే టెలికాస్ట్ చేయలేదన్నమాట, చేసిన తర్వాత అందులో ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ అయిపోయిందనమాట, ఎక్కువ చాలా అడిగారు. కానీ నేనైతే కొంచెం కొంచెం మాత్రమే మీకు షేర్ చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మా వారి గురించి అడిగేసరికి ఫస్ట్ టైం అనమాట చాలా ఏడ్చారు, చాలా ఏడ్చేశారు. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను, ఎందుకంటే ఇంత నేను చూడడం అనమాట. వాళ్ళ డాడీ అంటే మా మామయ్య గురించి అడిగేసరికి మా వారైతే చెప్పడంతో తను ఫుల్గా ఏడ్చారనమాట. ఇక డిస్కషన్ అవుతుంది, చాలా అవుతుంది, ఇంకా నాకైతే గుర్తే రావట్లేదు చాలా మాట్లాడాం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా నా ఛానల్ అయినా నేను ఎక్కువ మాట్లాడుతుంటాను, మా వారు చాలా తక్కువ మాట్లాడతారు. కానీ ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే మా వారు ఎక్కువ మాట్లాడారనమాట, నేను చాలా సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే నా ఛానల్లో నేనైతే కొంచెం భయం లేకుండా మాట్లాడేదాన్ని, కానీ సుమన్ టీవీ అనగానే ఎందుకో నాకు ఒక్కసారి మాటలు కూడా రాలేదన్నమాట. మీరే చూడొచ్చు వాళ్ళ ఛానల్లో నా ఫుల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో అనేసి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు కూడా, ఎందుకంటే అందరి మధ్య ఇలా కనిపించినందుకు. కానీ మాకు 1-2 ఇయర్స్ ఇంతకు ముందు నుంచి అడిగారనమాట. సో బట్ నాకు అక్కడ కుదరలేదన్నమాట, అప్పుడు అండమానులు ఉన్నాను కాబట్టి నాకు కుదరలేదు. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా ఇంటర్వ్యూ చేశానమాట. సో మళ్ళీ ప్లీజ్ కామెంట్స్ అయితే చెయ్యకండి, ఒకవేళ మీకు పెద్ద సెలబ్రిటీస్ మీకు కూడా ఇంటర్వ్యూ ఉంటుందా అనేసి. ఎందుకంటే జస్ట్ ఇది ఒక మాకు ఒక వచ్చిన అవకాశం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో అందరు కూడా చేశారు, బట్ మా ఇంటర్వ్యూ కోసం చాలా సార్ అయితే వెయిట్ చేశారనమాట. సో ఇదేనమాట, ఇంకా మళ్ళీ కామెంట్స్ చేయకండి, మీరు పెద్ద సెలబ్రిటీస్ ఎంతో ఇంత పెద్ద 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 వాళ్ళు ఉన్నారు కదా అనేసి. ఓకేనా? అండ్ ఏదో
ఇది నేను ఒక 5 మినిట్స్ మాత్రమే మీకు పెట్టాను, కానీ మొత్తం 35 to 40 మినిట్స్ మాత్రం ఉంటుంది అన్నమాట. అండ్ ఒకసారి వాళ్ళు కూడా టెలికాస్ట్ చేసిన తర్వాత నేను ఒకసారి మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ ఛానల్ కంటే మన ఛానల్ వచ్చేసి కొంచెం స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకేనమాట అండి, ఇదేని మన వ్లాగ్ అయితే. సో మీ అందరు కూడా నచ్చింది అనుకున్నాను. సో మా ఇంటర్వ్యూ మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ మా కపుల్స్ అయితే ఇలాగా రెడీ అయ్యాం. పింక్ అంటే పింక్ మా నాకు చాలా ఇష్టం. సో మా వారు కూడా పింక్ వేసేసాను. సో నిజంగా చాలా కూల్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, బాగా యాంకరింగ్ అయితే సూపర్ చేస్తున్నారు నిజంగా. అండ్ అక్క మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నిజంగా ఎవరైతే ఇంకా బ్లాగ్స్ మిస్ అవుతున్నారో మా సుమన్ టీవీలో చూసిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సుమన్ టీవీ బ్లాగ్స్ తో సుమన్ టీవీ కాదు మీ ఛానల్, మీ ఛానల్ కూడా, మీ ఛానల్ కూడా ఇప్పుడు మా ఛానల్ ఆల్రెడీ ఉన్నారు. మీరైతే మిలియన్స్ మిలియన్స్ ఉన్నారు కదా, మీకు కూడా మిలియన్స్ వచ్చేయాలని కోరుకుంటున్నారు. ఓకే, సో ఇదేనండి ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్దాం. ఇదేనమాట, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బై ఫ్రెండ్స్, బాయ్. అండ్ అక్కడ మేము మార్నింగ్ వెళ్ళాం అన్నమాట. మార్నింగ్ 11 వెళ్తే నా మేకప్ మొత్తం 1 అవర్ పట్టేసింది. తర్వాత ఇంటర్వ్యూ అయినప్పటికీ 3 అయిపోయింది అన్నమాట. ఇంక లాస్ట్ మేమైతే హోటల్కి వెళ్ళి చక్కగా రాగి సంగటి, తర్వాత నాటుకోడి కూర పులుసు అంటారు కదా, బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ కూడా లాగిచ్చేసాం మా తమ్ముడు అండ్ మా చెల్లి అని చెప్పాను కదా, మా పిన్ని వాళ్ళ పాప అందరం కూడా వెళ్ళేసి ఆ రోజు చికెన్ బిర్యానీ అయితే ఫుల్గా లాగిచ్చేసాము. సో ఎందుకంటే వారం పడిన రోజు అయితే తప్పకుండా చికెన్ బిర్యానీ ఉండాలి, లేదు అని అనుకుంటే నార్మల్గా చపాతి లేదంటే పన్నీర్తో అడ్జస్ట్ అయిపోతాను అనమాట. ఇంకా ఇంతేనమాట, నేనైతే ఫుల్గా లాగిచ్చేస్తున్నాను. నా మేకప్ గురించి మళ్ళీ కామెంట్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే నాకు నిజంగా సెట్ కాలేదు. ఇంకోసం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నా మేకప్ అనమాట. ఇంకొకసారి వేసుకోను నేను, అండ్ కొన్ని పిక్స్ మాత్రం ఉంటే కనుక నేను తీసేసుకున్నాను అనమాట. తీసాను ఇక్కడ, చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా. అండ్ ఇదేనమాట అండి, వీడియో మీ అందరికి నచ్చింది అనుకో, నచ్చినది ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకా వ్యూస్లోకి అయితే వెళ్తుంది. సుమన్ టీవీలో తిన వచ్చేసి యాంకర్ అనమాట మంజుష, అండ్ చాలామంది కూడా ఉన్నారు. నేనైతే మంజుషాతో చేశాను, మంజుష అక్కతో చేశాను అనమాట. అండ్ గురుదు గారు నెంబర్ ఇస్తున్నాను కదా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తప్పకుండా మీరైతే పరిష్కారాలు చెప్తారనమాట. నెంబర్కి కాల్ చేయండి, లేదంటే నాకు ఏమైనా డౌట్ ఉంటే మరి నాకు మెయిల్కి మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట గురువు గారు కాల్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బై ఫ్రెండ్స్.